నమ్మకం మా ప్రాణం, నాణ్యత మా ప్రమాణం. విటిల్ రెడ్డి అండ్ సన్స్ గోల్డ్ మరియు సిల్వర్ మార్చెట్ బీచ్కుందా. హలో నమస్తే, వెల్కమ్ టు V59 న్యూస్. గుడ్ మార్నింగ్ జుక్కల్. జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ, మార్నింగ్ న్యూస్ చూసే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం జుక్కల్ నియోజకవర్గంలోని ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూసుకుందాము. ఇక నవ తెలంగాణలో ఒకసారి చూసుకుందాము. విద్యార్థి పాము కాటు, విద్యార్థికి పాము కాటు. బిచ్చుకుందలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఘటన. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బిచ్చుకుంద మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో శనివారం ఉదయం 6వ తరగతి విద్యార్థి రాథోడ్ వంశీ పాము కాటుకు గురయ్యాడు. దీంతో అక్కడి సిబ్బంది బిచ్చుకుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదకొడబ్గల్ మండలంలోని లచిరం తాండాకు చెందిన రాథోడ్ వంశీ రోజులాగే అందరు విద్యార్థులతో కలిసి శుక్రవారం రాత్రి నిద్రించగా శనివారం ఉదయం 5 గంటలకు తనకు అస్వస్థతగా ఉందని పాఠశాలలోని కేర్ టేకర్ కు తెలుపగా రాథోడ్ వంశీ చేతిపై కాట్లను గమనించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు నిద్రించిన గదిలో ఎలాంటి పాము కనిపించలేదు. మూత్రశాలకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగి ఉంటుందని ఉపాధ్యాయులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా గురుకుల పాఠశాల, అక్కడ నీటి కొరత ఎక్కువగా ఉండడంతో గత 15 రోజుల కిందనే బండయ్యప్ప పాత బిఎడ్ కళాశాలలో మార్చారు. ఇక పేద కుటుంబానికి చెందిన రాథోడ్ వంశీ 5 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోగా ఆర్థిక స్తోమత లేకపోవడంతోనే వంశీ గురుకుల పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నామని పాము కాటుకు గురై అవస్థతకు గురైన వంశీకి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించి కాపాడాలని కట్టనీరు పెడుతూ కుటుంబ సభ్యులు కోరారు. ఇక చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్త చెదారం. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 412 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక విద్యార్థికి తరగతి గదిలో కూర్చోవడానికి టేబుల్స్ లేక కిందనే కూర్చొని చదువుకుంటున్నారు. బెడ్స్ లేకపోవడంతో రాత్రి సమయంలో నేలపైననే నిద్రిస్తున్నారు. ఇక బిచ్చుకుంద మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో 6వ తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థికి నిన్న పాము కాటుకు గురయ్యారు. ఇక పరిస్థితి విషమంగా ఉండడంతో బిచ్చుకుంద ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా పరిస్థితి ఇది ఉండడంతో దాంతో నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ 24 గంటల అబ్జర్వేషన్లో అనేది ఉన్నారు. ఇక అక్కడ అనేది ఇక అదే వార్త అన్ని ప్రముఖ దినపత్రికల్లో మనం చూస్తున్నాము. ఇక అటవీ ప్రాంతానికి మన గుట్టలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఆ స్కూల్ ఉండడంతో చుట్టుపక్కల అనేది చెట్లు పొదలు అనేది బాగా ఉండడంతో ఈ చెత్త చెదారం పరిసర ప్రాంతాలు కూడా స్కూల్లో అనేది శుభ్రంగా లేకపోవడంతో ఈ సంఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పూలే విద్యార్థులకు అక్కడ పడుకోవడానికి కనీసం టేబుల్ కూడా లేక కింద నేల మీదనే పడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చని బంధువులు అనేది ఆరోపిస్తున్నారు. అదే వార్త మనం నవ తెలంగాణలో చూస్తున్నాము. ముందుగా మనం ఆంధ్రప్రభలో మార్నింగ్ న్యూస్ లో ఒకసారి చూసుకుందాం. ఆంధ్రప్రభలోకి వెళ్తే విద్యార్థికి పాము కాటు, పరిస్థితి విషమం. బిచ్చుకుంద మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో లచిరాం తాండకు చెందిన 6వ తరగతి చదువుతున్న రాథోడ్ వంశీ అనే విద్యార్థికి శనివారం పొద్దున పాము కాటుకు గురై బిచ్చుకుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమం ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ తరలించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి ఉండండి ఆసుపత్రికి తరలించినట్లు తండ్రి దుర్గాదాస్ విలేకరులకు తెలిపారు. వంశీకి తండ్రి లేడు, తండ్రి కాదు, బంధువు అని తెలిపాలి అక్కడ. అయిగా నెక్స్ట్ విద్యార్థికి పాము కాటు బిచ్చుకుంద. బిచ్చుకుంద మండల కేంద్రంలోని జ్యోతిబా పూలే పాఠశాల హాస్టల్లో ఓ విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా. జ్యోతిబా పూలే పాఠశాల పక్కన ఉన్న హాస్టల్లోని శనివారం తెల్లవారుజామున 6వ తరగతి విద్యార్థికి వంశీ రాథోడ్ మూత్రశాలకు వెళ్లగా అతడికి చేతికి పాము కాటు వేసింది. వెంటనే అతడిని బిచ్చుకుంద ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి నుంచి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ICU లో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు.
ఇక నెక్స్ట్ ఈనాడు పేపర్ లో ఒకసారి చూసుకుందాము. గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు. బిచ్చుకుంద మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న వంశీకి పాము కాటు వేయడం జరిగింది. అదే వార్తని మనం ఈనాడులో కూడా చూస్తున్నాము. ఇక నెక్స్ట్ డబ్బులు డిమాండ్ చేయడం దారుణం. ఇక మద్దూర్ మండలం సమస్యలు పరిష్కరించడంతో పాటు ఏదైనా అవసరం వస్తే అండగా ఉంటానని గెలిపిస్తే మండలంలోని చిన్న శంకర్గా సర్పంచ్ డబ్బు డిమాండ్ చేయడం దారుణమని బీఎస్పీ మండల అధ్యక్షుడు కర్రేవాల రాములు శనివారం ఎంపీడీఓ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. చిన్న శంకర్గా గ్రామానికి చెందిన ఒక మహిళ భర్త మృతి చెందడంతో బీమా 5 లక్షలు మంజూరు కావడంతో అందులో 25,000 ఇవ్వాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. ఇక మద్దూర్ మండల కేంద్రంలోని చిన్న శంకర్గా గ్రామంలో ఇక అవసరాలకు అండగా ఉంటాడని సర్పంచ్ను గెలిపిస్తే ఆ సర్పంచ్ ఒక మహిళ భర్త చనిపోయినప్పుడు రైతు భీమాగా ఏదైతే 5 లక్షలు వచ్చిందో ఆ 5 లక్షలలో 25,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఇక ఆపదలో అవసరం వస్తే అండగా ఉంటాడని సర్పంచ్ని గెలిపిస్తే అతను భీమా పేరిట 5 లక్షలు వచ్చిన దాంట్లోపై 25,000 డిమాండ్ చేయడం చాలా దారుణమని బీఎస్పీ మండల అధ్యక్షుడు కర్రేవాల రాములు తెలిపిన వార్తని మనము ఈ సాక్షి పేపర్లో చూస్తున్నాము. ఇక నెక్స్ట్ నవ తెలంగాణలో ఒకసారి చూసుకుందాం. వెలవెలబోయిన సామాజిక తనిఖీ వేదిక. ప్రజల స్పందన కరువు, మహిళా సర్పంచులు గైరాజరు. ఇక ఉపాధి హామీ సామాజిక తనిఖీ వేదికను ప్రజల స్పందన కరువైంది. ఇక ఉపాధి హామీ సమావేశం ఏదైతే పిట్లం మండల కేంద్రంలో నిర్వహించారో అక్కడ ప్రజల స్పందన కరువైంది. ఇక మహిళా సర్పంచులు కూడా రాకపోవడంతో వెలవెలబోయిందన్న వార్త మనం నవ తెలంగాణలో చూస్తున్నాము. ఇక ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారం. ఇక నవ తెలంగాణ జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి పిఆర్టీయు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేసింది. ఆర్థిక సాయం అందజేస్తున్న చైర్మన్. ఇక పెద్ద కోడంగల్ మండలంలోని రతన్ సింగ్ తాండాకు చెందిన రాథోడ్ రామ్దాస్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా రామ్దాస్ భార్యకు 3,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇక పిట్లంలో సామాజిక తనిఖీ నిర్వహిస్తున్న ఆఫీసర్లు ఉపాధి హామీ పథకం కింద ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశానికి చెందిన వార్త మనం వెలుగు పేపర్లో చూస్తున్నాము. పిట్ల మండల కేంద్రంలోని 2019 నుంచి 2022 వరకు ఉపాధి హామీ పథకంపై శనివారం సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఎంపీపీ కవి అధ్యక్షతన గ్రామాల వారీగా 3 ఏళ్లకు సంబంధించిన పనులు వివరాలు వ్యయంపై తనిఖీల బృందం డిఆర్పీలు చదివి వినిపించారు. ఇక ఈనాడు పేపర్లో ఒకసారి చూసుకుందాం మనము. రైతుకు ప్రమాద భీమా వసతి. గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎంపీపీ అశోక్ పటేల్. ఇక మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఎంపీపీ అశోక్ పటేల్ పరిశీలించారు. శనివారం పాఠశాలలో విద్యార్థి వంశీకి పాము కాటు గురువు కావడంతో సిబ్బందితో మాట్లాడారు. ఇక బిచ్చుకుంద మండల కేంద్రంలో వంశీ అనే విద్యార్థికి పాము కాటుకు గురవ్వడంతో ఎంపీపీ అశోక్ పటేల్ ఆ పాఠశాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక జుక్కల్లో పశువులకు టీకా. నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకుందాం. అదే ఈనాడులో నెక్స్ట్ వార్త. చెరువులో పడి యువకుడి మృతి. మండల కేంద్రంలోని కమ్మరి చెరువులో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ శ్రీధర్ రెడ్డి కథనం ప్రకారం బిచ్చుకుందకు చెందిన అనిల్ శుక్రవారం రాత్రి బుహీర్భవికి వెళ్లి సమయంలో కాలు జారి చెరువులో పడ్డారని తెలిపారు. ఇక బిచ్చుకుంద మండల కేంద్రంలో కమ్మరి చెరువులో ఓ విద్యార్థి కాలు జారి పడిన మృతి చెందిన వార్త మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము. ఇక సామాజిక తనిఖీ ప్రజావేదిక పిట్ల మండల కేంద్రంలో ఈనాడు పేపర్లో చూస్తున్నాము. ఇక అదే నవ తెలంగాణలో నెక్స్ట్ వార్త. ఇక మద్దూర్ మండలంలో పశువులకు లంపిస్కిన్ టీకాలు. వజ్రకండిలో
ఎల్ఎస్డీ వ్యాక్సినేషన్ ఇక జుక్కల్ మండల కేంద్రం వజ్రాకండి జీపీలో సర్పంచ్ సంజీవ్ పటేల్ చేతుల మీదుగా ఎల్సీడీ వ్యాక్సినేషన్ ను పశువులకు వేసినట్లు వెటర్నరీ డాక్టర్ పండేనా తెలిపారు. ఇక అలుగు పారుతున్న పెద్ద శక్కర్గా చెరువు. ఇక మద్దూర్ మండలంలో భారీగా వర్షం కురవడంతో వాగులు వంకలు ఇది వరకే పొంగి పోలాయి. చెరువులో వర్షపు నీరు నిండు కుండలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత అడఫదడఫ కురుస్తున్న వర్షాలతో మండలంలోని పెద్ద శక్కర్గా చెరువు అలుగు పారుతోంది. ఇక నెక్స్ట్ ఇక నిజాం సాగర్ మండలంలో తెలుగాపూర్ గ్రామానికి చెందిన 9 మందికి దళిత బంధు పథకం కింద మంజూరైన మేకలను పంపిణీ చేశారు. దళిత బంధు పథకం కింద నిజాం సాగర్ మండలం వెలుగురు గ్రామంలో దళిత బంధు పథకం కింద మేకలను నిన్న పంపిణీ చేశారు. అదే వార్త మనం సాక్షిలో చూస్తున్నాము. ఇక నమస్తే తెలంగాణ ఒకసారి చూసుకున్నాము. ఇక దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి. ఇక దళిత బంధు కింద మేకలను పంపిణీ చేస్తున్న వార్త ఒకసారి తెలుగాపూర్ గ్రామానికి చెందిన వార్త చూస్తున్నాము. అదే నమస్తే తెలంగాణలో నెక్స్ట్ షాదీ ముబారక్ చెక్కుల అందజేత. ఇక పిట్లం నిజాం సాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామానికి చెందిన షేక్ అజీం కు మంజూరైన షాదీ ముబారక్ చెక్కును టిఆర్ఎస్ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గోరి మియా శనివారం అందజేశారు. ఇక నమస్తే తెలంగాణలో నెక్స్ట్ వార్త విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ. ఇక నిజాం సాగర్ మండలంలోని గాలిపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ లక్ష్మారెడ్డి యూనిఫామ్లను అందజేశారు. నమస్తే తెలంగాణలో పిట్లం వార్త ఒకసారి చూసుకుందాము. ఇక ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక. పిట్ల మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ పనులపై అధికారులు శనివారం ప్రజావేదికను నిర్వహించారు. ఇక హైదరాబాద్ కు తరలిన లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ పిట్లం మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్లను కలిసి కృతజ్ఞత తెలిపేందుకు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శనివారం పిట్లం నుంచి హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఇక చెరువులో పడి మృతి చెందిన ఘటన మనం నమస్తే తెలంగాణలో కూడా చూస్తున్నాము. ఇక అదే ఆంధ్రప్రభలో ఒకసారి వార్త చూసుకున్నాము. పెద్ద కొడంగల్ మండలంలో ఆర్థిక సహాయం అందజేత. మండలంలోని రతన్ సింగ్ తాండాకు చెందిన రాథోడ్ రాందాస్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారికి 3,000 ఆర్థిక సహాయం అనేది అందజేసిన వార్త చూస్తున్నాము. ఇక ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి. బిచ్చుకుంద మండలం ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన పెద్దంగి అనిల్ బిచ్చుకుందకు అనుకుని ఉన్న కబరి చెరువులో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారి లోతులోకి నీళ్లలో మునిగి చనిపోయాడు. కబరి చెరువులో స్నానానికి వెళ్లిన యువకుడు కాలు జారి చనిపోయిన వార్త మనము నవ తెలంగాణలో చూస్తున్నాము. సర్పంచ్ చర్యలు తీసుకోవాలి. సర్పంచ్ పై చర్య తీసుకోవాలని ఫిర్యాదు. ఇక మద్దూర్ మండల కేంద్రంలోని చిన్న శక్కర్గా గ్రామంలో ఓ సర్పంచ్ ఓ మహిళను మన రైతు బీమా కింద ఏదైతే 5 లక్షల రూపాయలు వచ్చిందో ఆ 5 లక్షల రూపాయలలో నాకు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆ మహిళ వార్త అనేది గత వారం రోజులుగా సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. దానిపై బీఎస్పీ మండల అధ్యక్షుడు రామదాస్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓను నిన్న ఫిర్యాదు చేశారు. సర్పంచ్ పైన చర్యలు తీసుకోవాలని ఆయన నిన్న ప్రెస్ మీట్ లో తెలిపారు. ఇక పశువులకు లంపీ స్కిన్ వ్యాక్సిన్ వైరస్ సోకకుండా నివారించేందుకు జుక్కల్ మండల కేంద్రంలో వజ్రకండి గ్రామంలో శనివారం పశువులకు వ్యాక్సినేషన్ వేశారు. ఇక ఆంధ్రప్రభ ఒకసారి చూసుకుందాం. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. ఇక పిఆర్టీయు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిన్న ఉత్తమ ఉపాధ్యాయులకు నిన్న సన్మానం చేశారు. అదే వార్త మనము జుక్కల్ మండలానికి చెందిన వార్త ఒకసారి ఆంధ్రప్రభలో చూస్తున్నాము. ఇక ఈనాడు పేపర్ చూసుకుందాము. నకిలీ విత్తనాలు వినియోగించి మోసపోవద్దు. బిచ్చుకుందకు చెందిన వార్త ఒకసారి ఈనాడులో చూస్తున్నాము. రైతులు నాణ్యమైన విత్తనాలను వాడాలని నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు అన్నారు. బిచ్చుకుంద మండలంలోని పుల్కల్ సహకార సంఘంలో రైతులకు శనివారం అవగాహన సదస్సు కల్పించారు. ఇక రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ ఎండీ కేశవరావులు నిన్న రైతులతోటి
అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఇక అందులో భాగంగా రైతులు నాణ్యమైన విత్తనాలే కొనాలని, ఇక నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దనే అవగాహన సదస్సును నిన్న పుల్కల్లో అవగాహన కల్పించిన వార్త మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుందాము. నిజాం సాగర్ 3 గేట్లను ఎత్తివేశారు. ఇక భారీగా వర్షం కురుస్తున్న తరుణంలో నిజాం సాగర్ లో భారీగా నీరు వచ్చి చేరాయి. ఇక అందులో భాగంగా నిజాం సాగర్ కి 3 గేట్లను నిన్న విడుదల చేసిన వార్త ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాము. ఇక చెరువులో పడి యువకుడు మృతి, దిశ పేపర్లో ఒకసారి చూసుకుందాం. బిచ్చకుందకు చెందిన వార్త. ఇక కమ్మరి చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు కాలు జారి మరణించిన వార్త ఒకసారి దిశ పేపర్లో చూస్తున్నాము. వెలవేల పోయిన ఉపాధి హామీ గ్రామ సభలు పిట్ల మండల కేంద్రంలో. ఇక ఆంధ్రప్రభలో ఒకసారి మందూర్ వార్త ఒకసారి చూసుకున్నాము. భూ కబ్జా వ్యవహారం స్పందించని అధికారులు, ప్రత్యేక కథనంపై చర్చోప చర్చలు, పత్రికను మెచ్చుకుంటున్న ప్రజలు. ఇక మద్దూర్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 13లో దళిత భూములపై కొందరు భూ కబ్జాదారులు వారికి తెలియకుండానే పట్టాలు నిర్వహించి భూ బకాసురులు కోట్లలో అమ్మకాలు చేసి రియల్ ఎస్టేట్ ధందాలు నిర్వహిస్తున్నారు. ఇక దళితుల భూములు ఏవైతే మద్దూర్ మండల కేంద్రంలో ఉందో వారి దళితుల భూములను కొందరు బకాసురులు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ ధందాలను చేస్తున్నారన్న వార్త మనం ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. ఇక అధికారులు కూడా దానిపై స్పందించడం లేదు. ఇక గతంలో వచ్చిన వార్తపై ప్రజలలో అనేది చర్చొప్ప చర్చలు జరుగుతున్నాయని, ఇక ఇలాంటి కథనాన్ని ప్రచురించిన పత్రికకు సమాజంలో తన వంతు పాత్ర పోషించిన పత్రికకు ప్రజలు మెచ్చుకుంటున్నారన్న వార్తని మనము ఆంధ్రప్రభలో చూస్తున్నాము. నమ్మకం మా ప్రాణం, నాణ్యత మా ప్రమాణం. విటిల్ రెడ్డి అండ్ సన్స్ గోల్డ్ మరియు సిల్వర్ మార్చెట్ బీచ్కుందా. హలో నమస్తే, వెల్కమ్ టు V59 న్యూస్. గుడ్ మార్నింగ్ జుక్కల్. జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికి, మార్నింగ్ న్యూస్ చూసే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం జుక్కల్ నియోజకవర్గంలోని ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూసుకుందాము. ఇక నవ తెలంగాణలో ఒకసారి చూసుకుందాము. విద్యార్థి పాము కాటు, విద్యార్థికి పాము కాటు. బిచ్చకుందలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఘటన. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బిచ్చకుంద మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో శనివారం ఉదయం 6వ తరగతి విద్యార్థి రాథోడ్ వంశీ పాము కాటుకు గురయ్యాడు. దీంతో అక్కడి సిబ్బంది బిచ్చకుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదకొడబ్గల్ మండలంలోని లచిరం తాండాకు చెందిన రాథోడ్ వంశీ రోజులాగే అందరు విద్యార్థులతో కలిసి శుక్రవారం రాత్రి నిద్రించగా శనివారం ఉదయం 5 గంటలకు తనకు అవస్థతగా ఉందని పాఠశాలలోని కేర్ టేకర్ కు తెలుపగా రాథోడ్ వంశీ చేతిపై కాట్లను గమనించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు నిద్రించిన గదిలో ఎలాంటి పాము కనిపించలేదు. మూత్రశాలకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగి ఉంటుందని ఉపాధ్యాయులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా గురుకుల పాఠశాల అక్కడ నీటి కొరత ఎక్కువగా ఉండడంతో గత 15 రోజుల కిందనే బండయప్ప పాత బీఎడ్ కళాశాలలో మార్చారు. ఇక పేద కుటుంబానికి చెందిన రాథోడ్ వంశీ 5 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోగా ఆర్థిక స్తోమత లేకపోవడంతోనే వంశీ గురుకుల పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నామని పాము కాటుకు గురై అవస్థతకు గురైన వంశీకి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించి కాపాడాలని కట్టనీరు పెడుతూ కుటుంబ సభ్యులు కోరారు. ఇక చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్త చెదారం. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 412 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక విద్యార్థికి తరగతి గదిలో కూర్చోవడానికి టేబుల్స్ లేక కిందనే కూర్చొని చదువుకుంటున్నారు. బెడ్స్ లేకపోవడంతో రాత్రి సమయంలో నేలపైననే నిద్రిస్తున్నారు. ఇక బిచ్చకుంద మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో 6వ తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థికి నిన్న పాము కాటుకు గురయ్యారు. ఇక పరిస్థితి విషమంగా ఉండడంతో బిచ్చకుంద ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా పరిస్థితి ఇది ఉండడంతో దాంతో నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ 24 గంటల అబ్జర్వేషన్ లో అనేది ఉండరు. ఇక అక్కడ అనేది ఇక అదే వార్త అన్ని ప్రముఖ దినపత్రికల్లో మనం చూస్తున్నాము. ఇక అటవీ ప్రాంతానికి మన గుట్టలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఆ స్కూల్ ఉండడంతో చుట్టుపక్కల అనేది
చెట్లు పొదలు అనేది బాగా ఉండడం తోటి ఈ చెత్త చెదారం పరిసర ప్రాంతాలు కూడా స్కూల్లో అనేది శుభ్రంగా లేకపోవడం తోటి ఈ సంఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పూలే విద్యార్థులకు అక్కడ పడుకోవడానికి కనీసం టేబుల్ కూడా లేక కింద నేల మీదనే పడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చని బంధువులు అనేది ఆరోపిస్తున్నారు. అదే వార్త మనం నవ తెలంగాణలో చూస్తున్నాము. ముందుగా మనం ఆంధ్రప్రభలో మార్నింగ్ న్యూస్ లో ఒకసారి చూసుకుందాం. ఆంధ్రప్రభలోకి వెళ్తే విద్యార్థికి పాము కాటు పరిస్థితి విషమం. బిచ్చుకుంద మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో లచ్చిరామ్ తండకు చెందిన 6వ తరగతి చదువుతున్న రాథోడ్ వంశీ అనే విద్యార్థికి శనివారం పొద్దున పాము కాటుకు గురై బిచ్చుకుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమం ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ తరలించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి ఉండండి ఆసుపత్రికి తరలించినట్లు తండ్రి దుర్గాదాస్ విలేకరులకు తెలిపారు. వంశీకి తండ్రి లేడు తండ్రి కాదు బంధువు అని తెలిపాలి అక్కడ. అయిగా నెక్స్ట్ విద్యార్థికి పాము కాటు బిచ్చుకుంద మండల కేంద్రంలోని జ్యోతిబా పూలే పాఠశాల హాస్టల్లో ఓ విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా. జ్యోతిబా పూలే పాఠశాల పక్కన ఉన్న హాస్టల్లోని శనివారం తెల్లవారుజామున 6వ తరగతి విద్యార్థికి వంశీ రాథోడ్ మూత్రశాలకు వెళ్లగా అతడికి చేతికి పాము కాటు వేసింది. వెంటనే అతడిని బిచ్చుకుంద ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి నుంచి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. నెక్స్ట్ ఈనాడు పేపర్లో ఒకసారి చూసుకుందాము. గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు. బిచ్చుకుంద మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న వంశీకి పాము కాటు వేయడం జరిగింది. అదే వార్తని మనం ఈనాడులో కూడా చూస్తున్నాము. నెక్స్ట్ డబ్బులు డిమాండ్ చేయడం దారుణం. ఇక మద్దూర్ మండలం సమస్యలు పరిష్కరించడంతో పాటు ఏదైనా అవసరం వస్తే అండగా ఉంటానని గెలిపిస్తే మండలంలోని చిన్నశంకర్గా సర్పంచ్ డబ్బు డిమాండ్ చేయడం దారుణమని బీఎస్పీ మండల అధ్యక్షుడు కర్రేవాల రాములు శనివారం ఎంపీడీఓ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. చిన్నశంకర్గా గ్రామానికి చెందిన ఒక మహిళ భర్త మృతి చెందడంతో బీమా 5 లక్షలు మంజూరు కావడంతో అందులో 25,000 ఇవ్వాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. ఇక మద్నూర్ మండల కేంద్రంలోని చిన్నశంకర్గా గ్రామంలో ఇక అవసరాలకు అండగా ఉంటాడని సర్పంచ్ ను గెలిపిస్తే ఆ సర్పంచ్ ఒక మహిళా భర్త చనిపోయినప్పుడు రైతు భీమాగా ఏదైతే 5 లక్షలు వచ్చిందో ఆ 5 లక్షలలో 25,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఇక ఆపదలో అవసరం వస్తే అండగా ఉంటాడని సర్పంచ్ ని గెలిపిస్తే అతను భీమ పేరిట 5 లక్షలు వచ్చిన దాంట్లోపై 25,000 డిమాండ్ చేయడం చాలా దారుణమని బీఎస్పీ మండల అధ్యక్షుడు కర్రేవాల రాములు తెలిపిన వార్తని మనము ఈ సాక్షి పేపర్లో చూస్తున్నాము. ఇక నెక్స్ట్ నవ తెలంగాణలో ఒకసారి చూసుకుందాం. వెలవెలబోయిన సామాజిక తనిఖీ వేదిక. ప్రజల స్పందన కరువు, మహిళా సర్పంచులు గైరాజరు. ఇక ఉపాధి హామీ సామాజిక తనిఖీ వేదికను ప్రజల స్పందన కరువైంది. ఇక ఉపాధి హామీ సమావేశం ఏదైతే పిట్లం మండల కేంద్రంలో నిర్వహించారో అక్కడ ప్రజల స్పందన కరువైంది. ఇక మహిళా సర్పంచులు కూడా రాకపోవడంతో వెలవెలబోయిందన్న వార్త మనం నవ తెలంగాణలో చూస్తున్నాము. ఇక ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారం. ఇక నవ తెలంగాణ జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి పిఆర్టీయు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేసింది. ఆర్థిక సాయం అందజేస్తున్న చైర్మన్. ఇక పెద్ద కోడంగల్ మండలంలోని రతన్ సింగ్ తాండాకు చెందిన రాథోడ్ రామ్దాస్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా రామ్దాస్ భార్యకు 3,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇక పిట్లంలో సామాజిక తనిఖీ నిర్వహిస్తున్న ఆఫీసర్లు
ఉపాధి హామీ పథకం కింద ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశానికి చెందిన వార్త మనం వెలుగు పేపర్లో చూస్తున్నాము. పిట్ల మండల కేంద్రంలోని 2019 నుంచి 22 వరకు ఉపాధి హామీ పథకంపై శనివారం సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఎంపీపీ కవి అధ్యక్షతన గ్రామాల వారీగా 3 ఏళ్లకు సంబంధించిన పనులు వివరాలు వ్యయంపై తనిఖీలు బృందం డిఆర్పీలు చదివి వినిపించారు. ఇక ఈనాడు పేపర్లు ఒకసారి చూసుకుందాం మనము. రైతుకు ప్రమాద బీమా వసతి, గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎంపీపీ అశోక్ పటేల్. ఇక మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఎంపీపీ అశోక్ పటేల్ పరిశీలించారు. శనివారం పాఠశాలలో విద్యార్థి వంశీకి పాము కాటు గురువు కావడంతో సిబ్బందితో మాట్లాడారు. ఇక బిచ్చుకుంద మండల కేంద్రంలో విద్యా వంశీ అనే విద్యార్థికి పాము కాటుకు గురవ్వడంతో ఎంపీపీ అశోక్ పటేల్ ఆ పాఠశాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక జుక్కల్లో పశువులకు టీకా, నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకుందాం. అదే ఈనాడులో నెక్స్ట్ వార్త, చెరువులో పడి యువకుడి మృతి. మండల కేంద్రంలోని కమ్మరి చెరువులో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ శ్రీధర్ రెడ్డి కథనం ప్రకారం బిచ్చుకుందకు చెందిన అనిల్ శుక్రవారం రాత్రి బుహీర్భవికి వెళ్లి సమయంలో కాలు జారి చెరువులో పడ్డారని తెలిపారు. ఇక బిచ్చుకుంద మండల కేంద్రంలో కమ్మరి చెరువులో ఓ విద్యార్థి కాలు జారి పడిన మృతి చెందిన వార్త మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము. ఇక సామాజిక తనిఖీ ప్రజావేదిక పిట్ల మండల కేంద్రంలో ఈనాడు పేపర్లో చూస్తున్నాము. ఇక అదే నవ తెలంగాణలో నెక్స్ట్ వార్త, ఇక మద్నూర్ మండలంలో పశువులకు లంపీ స్కిన్ టీకాలు, వజ్రకండిలో ఎల్ఎస్డి వ్యాక్సినేషన్. ఇక జుక్కల్ మండల కేంద్రం వజ్రకండి జిపిలో సర్పంచ్ సంజీవ్ పటేల్ చేతుల మీదుగా ఎల్సిడి వ్యాక్సినేషన్ ను పశువులకు వేసినట్లు వెటర్నరీ డాక్టర్ పండేనాథ్ తెలిపారు. ఇక అలుగు పారుతున్న పెద్ద చక్కెరగా చెరువు. ఇక మద్దూర్ మండలంలో భారీగా వర్షం కురవడంతో వాగులు వంకలు ఇది వరకే పొంగి పోలాయి. చెరువులో వర్షపు నీరు నిండు కుండలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత అడఫదడఫ కురుస్తున్న వర్షాలతో మండలంలోని పెద్ద చక్కెరగా చెరువు అలుగు పారుతోంది. నెక్స్ట్, ఇక నిజాం సాగర్ మండలంలో తెలుగాపూర్ గ్రామానికి చెందిన 9 మందికి దళిత బంధు పథకం కింద మంజూరైన మేకలను పంపిణీ చేశారు. దళిత బంధు పథకం కింద నిజాం సాగర్ మండలం వెలుగురు గ్రామంలో దళిత బంధు పథకం కింద మేకలను నిన్న పంపిణీ చేశారు. అదే వార్త మనం సాక్షిలో చూస్తున్నాము. ఇక నమస్తే తెలంగాణ ఒకసారి చూసుకున్నాము. ఇక దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి. ఇక దళిత బంధు కింద మేకలను పంపిణీ చేస్తున్న వార్త ఒకసారి తెలుగాపూర్ గ్రామానికి చెందిన వార్త చూస్తున్నాము. అదే నమస్తే తెలంగాణలో నెక్స్ట్, షాదీ ముబారక్ చెక్కులు అందజేత. ఇక పిట్లం నిజాం సాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామానికి చెందిన షేక్ అజీం కు మంజూరైన షాదీ ముబారక్ చెక్కును టిఆర్ఎస్ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గోరి మియా శనివారం అందజేశారు. ఇక నమస్తే తెలంగాణలో నెక్స్ట్ వార్త, విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ. ఇక నిజాం సాగర్ మండలంలోని గాలిపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ లక్ష్మారెడ్డి యూనిఫామ్లను అందజేశారు. నమస్తే తెలంగాణలో పిట్ల వార్త ఒకసారి చూసుకుందాము. ఇక ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక. పిట్ల మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ పనులపై అధికారులు శనివారం ప్రజావేదికను నిర్వహించారు. ఇక హైదరాబాద్ కు తరలిన లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ పిట్లం మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్లను కలిసి కృతజ్ఞత తెలిపేందుకు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శనివారం పిట్లం నుంచి హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఇక చెరువులో పడి మృతి చెందిన ఘటన మనం నమస్తే తెలంగాణలో కూడా చూస్తున్నాము. ఇక అదే ఆంధ్రప్రభలో ఒకసారి వార్త చూసుకుందాము. పెద్ద కొడంగల్ మండలంలో ఆర్థిక సహాయం అందజేత. మండలంలోని రతన్ సింగ్ తాండాకు చెందిన రాథోడ్ రాందాస్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారికి 3,000 ఆర్థిక సహాయం అనేది అందజేసిన వార్త చూస్తున్నాము. ఇక ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి. బిచ్చుకుంద మండలం ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన పెద్దంగి అనిల్ బిచ్చుకుంద మండలం బిచ్చుకుందకు అనుకొని
కబరి చెరువులో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారి లోతులోకి నీళ్లలో మునిగి చనిపోయాడు. కబరి చెరువులో స్నానానికి వెళ్లిన యువకుడు కాలు జారి చనిపోయిన వార్త నవ తెలంగాణలో చూస్తున్నాము. సర్పంచ్ చర్యలు తీసుకోవాలి, సర్పంచ్ పై చర్య తీసుకోవాలని ఫిర్యాదు. మద్దూర్ మండల కేంద్రంలోని చిన్న శంకర్గ గ్రామంలో ఓ సర్పంచ్ ఓ మహిళను మన రైతు బీమా కింద ఏదైతే 5 లక్షల రూపాయలు వచ్చిందో ఆ 5 లక్షల రూపాయలలో నాకు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆ మహిళ అనేది ఆ మహిళ వార్త అనేది గత వారం రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్ కొడుతుంది. దానిపై బీఎస్పీ మండల అధ్యక్షుడు రామదాస్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓను నిన్న ఫిర్యాదు చేశారు. సర్పంచ్ పైన చర్యలు తీసుకోవాలని ఆయన నిన్న ప్రెస్ మీట్ లో తెలిపారు. ఇక పశువులకు లంఫీ స్కిన్ వ్యాక్సిన్, పశువులకు లంఫీ స్కిన్ వ్యాక్సిన్ వైరస్ సోకకుండా నివారించేందుకు జుక్కల మండల కేంద్రంలో వజ్రకట్టి గ్రామంలో శనివారం పశువులకు వ్యాక్సినేషన్ వేశారు. ఇక ఆంధ్రప్రభ ఒకసారి చూసుకుందాం. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. ఇక పిఆర్టీయు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిన్న ఉత్తమ ఉపాధ్యాయులకు నిన్న సన్మానం చేశారు. అదే వార్త మనము జుక్కల్ మండలానికి చెందిన వార్త ఒకసారి ఆంధ్రప్రభలో చూస్తున్నాము. ఇక ఈనాడు పేపర్ చూసుకుందాము. నకిలీ విత్తనాలు వినియోగించి మోసపోవద్దు, బిచ్చుకుందకు చెందిన వార్త ఒకసారి ఈనాడులో చూస్తున్నాము. రైతులు నాణ్యమైన విత్తనాలను వాడాలని, నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు అన్నారు. బిచ్చుకుంద మండలంలోని పుల్కల్ సహకార సంఘంలో రైతులకు శనివారం అవగాహన సదస్సు కల్పించారు. ఇక రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ ఎండి కేశవరావులు నిన్న రైతులతోటి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఇక అందులో భాగంగా రైతులు నాణ్యమైన విత్తనాలే కొనాలని, ఇక నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దనే అవగాహన సదస్సును నిన్న పుల్కల్లో అవగాహన కల్పించిన వార్త మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుందాము. నిజాం సాగర్ 3 గేట్లను ఎత్తివేశారు. ఇక భారీగా వర్షం కురుస్తున్న తరుణంలో నిజాం సాగర్ లో భారీగా నీరు వచ్చి చేరాయి. ఇక అందులో భాగంగా నిజాం సాగర్ కి 3 గేట్లను నిన్న విడుదల చేసిన వార్త ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాము. ఇక చెరువులో పడి యువకుడు మృతి, దిశ పేపర్లో ఒకసారి చూసుకుందాం. బిచ్చుకుందకు చెందిన వార్త. ఇక కమ్మరి చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు కాలు జారి మరణించిన వార్త ఒకసారి దిశ పేపర్లో చూస్తున్నాము. వెలవేల పోయిన ఉపాధి హామీ గ్రామ సభలు పిట్ల మండల కేంద్రంలో. ఇక ఆంధ్రప్రభలో ఒకసారి మద్దూరు వార్త ఒకసారి చూసుకున్నాము. భూ కబ్జా వ్యవహారం స్పందించని అధికారులు, ప్రత్యేక కథనంపై చర్చలు, పత్రికను మెచ్చుకుంటున్న ప్రజలు. ఇక మద్దూరు మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 13లో దళిత భూములపై కొందరు భూ కబ్జాదారులు వారికి తెలియకుండానే పట్టాలు నిర్వహించి భూ బకాసురులు కోట్లలో అమ్మకాలు చేసి రియల్ ఎస్టేట్ ధందాలు నిర్వహిస్తున్నారు. ఇక దళితుల భూములు ఏవైతే మద్దూరు మండల కేంద్రంలో ఉందో వారి దళితుల భూములను కొందరు బకాసురులు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ ధందాలను చేస్తున్నారన్న వార్త మనం ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. ఇక అధికారులు కూడా దానిపై స్పందించడం లేదు. ఇక గతంలో వచ్చిన వార్తపై ప్రజలలో అనేది చర్చలు జరుగుతున్నాయని, ఇక ఇలాంటి కథనాన్ని ప్రచురించిన పత్రికకు, సమాజంలో తన వంతు పాత్ర పోషించిన పత్రికకు ప్రజలు మెచ్చుకుంటున్నారన్న వార్తని మనము ఆంధ్రప్రభలో చూస్తున్నాము. నమ్మకం మా ప్రాణం, నాణ్యత మా ప్రమాణం. విటల్ రెడ్డి అండ్ సన్స్ గోల్డ్ మరియు సిల్వర్ మార్చెట్ బీచ్కుందా, లక్ష్మీహారాలు, బంగారు గాజులు, కంకణాలు, పుస్తల తాళ్ళు, నెక్లెస్, వడ్డానం, నల్ల పూసల దండ, మరెన్నో రకాల సాంప్రదాయ ఆధునికతల మేలు కలయిక మీకు నచ్చే డిజైన్లతో వచ్చేసింది విటల్ రెడ్డి సన్స్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్, బాన్స్వాడ రోడ్, బిచ్కుందా.